మందు సప్లైలు విద్యార్థులకు మేము అండగా ఉంటాం అని చెప్పి హాస్టల్ ఫెసిలిటీస్ కి దాదాపు ఫీజు పెంచేశారు 2500 ఉండే ఫీజు 3500 రూపాయలు చేశారు ఈ రోజున హార్టికల్చర్ బయోటెక్నాలజీ ఫిషరీస్ అగ్రికల్చర్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లు తీసేశారు 1000 మంది అధ్యాపకుల అవసరమైతే ఈ రోజుకి దాన్ని నింపలేదు ఇవన్నీ నింపకపోగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరికీ ఓట్లు ఇచ్చాడని అడుగుతాడు ఆయన వీసీని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ మీరు పనిచేసేది విద్యార్థుల కోసమా వైసీపీ నాయకుల కోసమా అది మీరు ఆలోచించుకోండి చాలా బాధేస్తుంది మీరు చదువుకున్న వ్యక్తులు మీరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి నేను ఖచ్చితంగా మీ గురించి ఆంధ్ర యూనివర్సిటీ బీసీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తాను ఇలాగే వదిలేస్తే ఆంధ్ర యూనివర్సిటీ రియల్ ఎస్టేట్ ముక్కగా అమ్మేసుకుంటారు వీళ్ళు ఎందుకు 76వ స్థానం పడిపోయిందంటే పిహెచ్డి స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ లేదు రీసెర్చ్ స్టూడెంట్ కి రీసెర్చ్ ఫండింగ్ లేదు ఇవన్నీ లేకపోతే వెనకబడక ఏమవుతాయి అందుకని ఖచ్చితంగా దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వైఎస్ జగన్ నీకు ఇదే చెప్తున్నా నువ్వు ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించావు నువ్వు భ్రష్టు పట్టించావు జగన్ నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజల్ని చైతన్యపరిచే గొప్ప మహానుభావులు వచ్చారు ఇక్కడ అలా తిరిగి అక్కడ తీసుకొస్తాం ఆంధ్ర యూనివర్సిటీ తిరిగి జనసేన ప్రభుత్వం రాగానే ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేసి తీరుతాం ఇదే విశాఖ జిల్లాకి మాట్లాడితే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు 3 రోజులు నన్ను నించోబెట్టారు నిలబెట్టారు వెయిటింగ్ పెట్టారని నేను ఎదవ కథలని చెప్తా ఉంటాను జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు జగన్ ఎమ్మెల్యేల మీద జగన్ కి మద్దతు ఇస్తున్న దోపిడీ చేస్తున్న ప్రతి మైనింగ్ చేసి సహజ వనరులు దోస్తున్న కాంట్రాక్టులు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఒక్కరి ఫైల్ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది త్వరలో ఏదో ఒక రోజున సమీప భవిష్యత్తులో కావచ్చు ఇంకొంచెం దూర భవిష్యత్తులో కావచ్చు ప్రతి ఒక్కరిది బయటికి వస్తుంది మీ చర్మాంకం స్థితికి మీరు చేరుకున్నా మేము చేస్తాం మనకి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పింది విశాఖ జిల్లా సంఘ విద్రోహ శక్తుల అడ్డా కింద అయిపోయింది ల్యాండ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి మైనింగ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి కల్తీ మందులు అడల్టరేటెడ్ డ్రగ్స్ ఇవన్నీ కల్తీ మందులు ఎక్కువైపోయినాయి ఇవన్నీ అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన కిందని చెప్పి 5 కేజీల రైస్ 1 కేజీ పప్పు అని కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మీ జగన్ స్టిక్కర్ కొట్టించుకొని దోపిడీ చేస్తున్నది ఇది కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పిన మాటలు అమ్మఒడి అని మాట్లాడతారు ఈ పెద్ద మనిషి ఏ అంటే యాపిల్ నాకు ఒకసారి అనిపిస్తే అమ్మఒడి చిన్న పాపను ఒళ్ళో పెట్టుకొని ఏమి రైస్ తింటాడు ఇద్దరు అనుకుంటారు బి అంటే బాంబ్ కే అంటే కొడవలి ఎల్ అంటే ల్యాండ్ స్కామ్ ఏ అంటే ఆల్కహాల్ ఇవి రాయిస్తున్నాడు అనిపిస్తుంది సార్ సా అంటే సారా 3 లక్షల అమ్మఒడి అని చెప్పే వ్యక్తి 3 లక్షల విద్యార్థులు స్కూళ్ల నుంచి బయటకు వచ్చేశారు డ్రాప్అవుట్ అయిపోయారు ప్రభుత్వాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 39,008 దాదాపు కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి నెల ఇక్కడుండే మంత్రి ప్రతి నెల ఫినిష్ చేస్తాం డిఎస్సీ పూర్తి చేస్తాం ఉంటారు ఈ రోజుకి పూర్తి చేయలేదు ఒకవైపు టీచర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒక దివా
గుండాలా తీసిన కంపెనీకి బైజూస్ అనే కంపెనీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు.